హాయ్ అండి నేనండి మీ వదినమ్మను ఈరోజు మీకు ఎంతో క్రంచి క్రంచీగా టేస్టీగా ఉండే బొబ్బరి పప్పుతో పాలకూర కాంబినేషన్లో గారెలు అదే రండి వడల్ని ఎలా తయారు చేయాలో చూయించబోతున్నాను దీనికోసం ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు బొబ్బరిపప్పు అదే రండి అలసందలు అంటాం కదా వాటిని తీసుకోవాలి ఈ మొత్తాన్ని నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి నానాక శుభ్రంగా కడిగి వడకట్టి గాలించుకొని పక్కన ఉంచుకోవాలి బొబ్బరిపప్పు మూడు కప్పులు ఒక కప్పు పెసరపప్పు వీటిని కూడా శుభ్రంగా గాలించి వడకట్టి పక్కన ఉంచుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఎంత పొడిగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి గారెలో ఇంకా కారం కోసం పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా లేత పాలకూర కట్టలు రెండు కట్టలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి లేత పాలకూర అయితే బాగుంటుంది ఏ పాలకూరైనా పర్వాలేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ను కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని ఆ మిక్సీ జార్కు సరిపడినంత పప్పును వేసి దానితో పాటు రెండు మూడు పచ్చిమిర్చిని కొంచెం జీలకర్రను కొన్ని అల్లం ముక్కను వేసి ఉప్పు నీళ్లు వేయకుండా పల్సిస్తూ గట్టిగా గ్రైండ్ చేసుకోండి అన్నట్లు పలుకుంటేనే చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి మినప గారెల్లాగా మెత్తగా రుబ్బవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి చూడండి ఇంత గట్టిగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ మొత్తాన్ని మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టాక దానిలోకి పెసరపప్పు పెసరపప్పు ఇలా పొడిగానే వేసుకోవాలి అస్సలు రుబ్బకూడదు ఇలా వేస్తేనే బాగుంటాయి ఇప్పుడు ఆనియన్స్ని ఆనియన్ ముక్కల్ని కొంచెం జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును దీనితో పాటు కొత్తిమీరను పాలకూరను గట్టిగా పిండి వేసుకోండి ఎందుకు గట్టిగా పిండి వేసుకోవాలి అంటున్నానంటే ఈ మిక్చర్ ఎంత గట్టిగా ఉంటే మన గారెలు అంత క్రంచీగా అంత టేస్టీగా వస్తాయండి మొత్తాన్ని బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయిని ఉంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి ఆ నీరు ఆ నూనె వేడయ్యాక ఈ గారెలను ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు ఎలా కన్వీనియంట్గా ఎలా అలవాటు ఉంటే అలా గుడ్డ మీదైనా తడి క్లాత్ మీదైనా ఒత్తుకోవచ్చు లేకపోతే ఆయిల్ కవర్ మీదైనా లేదా డైరెక్ట్గా చేతిలో అయినా ఒత్తి వేసుకోవచ్చు వీటిని నేను కొంచెం అందంగా వేస్తున్నాను కానీ ఈ గారెల్ని ఎంత పలుచగా వేసుకోగలిగితే అంత టేస్టీగా అంత క్రంచీగా ఉంటాయండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి చేశాక మీరే అంటారు వదినమ్మ ఈ గారెలు సూపర్ టేస్టీగా ఉన్నాయి సూపర్ క్రంచీగా ఉన్నాయని ఇలా మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఇలా చూడండి ఎర్రగా కాల్చుకోవాలి చూసారా పెసరపప్పు అంతా పైకి తేలి చ చాలా క్రంచీగా ఉంటాయండి ఇంకా పాలకూర వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి మేమైతే దీనిని ఫిల్టర్ కాఫీతో ఈవినింగ్ టైంలో తిన్నామండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కావాలంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నట్లు మరిచాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి